ఫస్ట్ సాంగ్ రిలీజ్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ హ్యాపీ. అండి, నా పేరు సాయి కుమార్ దేవరకోట. మేజర్లో వన్ ఆఫ్ ద టెర్రిస్ట్ రోల్ చేశా. సో ఈ మూవీలో ఫస్ట్గా చేసిన హీరోయిన్కి కంగ్రాచులేషన్స్, అండ్ డైరెక్టర్ గారికి కంగ్రాచులేషన్స్, అండ్ ప్రొడ్యూసర్ గారికి కూడా మంచి డబ్బులు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవరివన్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్గా నన్ను గెస్ట్గా నిన్న వచ్చి రామ్ కుమార్ గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం. సార్ మీరు తప్పకుండా రావాలి, వచ్చి మా టీంని బ్లెస్ చేయాలంటే నేను జూబ్లీల్స్ నుంచి నిన్న పని కట్టుకుని నా దగ్గరికి వచ్చి నిన్న కలిసేడు వర్షంలో అన్న, మీరు తప్పకుండా రావాలంటే ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఏదో చిన్నది ప్లాన్ చేసుకుంటున్నాడంటే చాలామందిని పిలిచినట్టున్నాడు, పాపం వర్షం ట్రాఫిక్ వల్ల ఇంత దూరం అని చెప్పి కూడా రానట్టున్నారు. నేనే మెయిన్ గెస్ట్ అవుతానని నేను అనుకోలేదు. నేనేదో చాలా సరదా క్యాజువల్గా వచ్చాను బ్లెస్ చేద్దామని. నేను ఎప్పుడు కొత్త టీంని కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేసే దాంట్లో ఫస్ట్ ఉండే వ్యక్తినండి నేను. నేను చేసిన ప్రతి సినిమా ప్రతి ఏదన్నా టెక్నీషియన్స్కి పేరు రావాలని, ఆర్టిస్టులకి ఫర్దర్గా మూవీస్ ఉండాలని, ఏ కొత్త డైరెక్టర్ సినిమా చేసినా కూడా ప్రొడ్యూసర్స్కి డబ్బులు వచ్చేటట్టే సినిమాలు తీయాలని నేను చెప్తుంటాను. డెఫినెట్గా రామ్ కుమార్ నా మిత్రుడు, ఏ ప్రొడ్యూసర్కి డబ్బులు వచ్చేటట్టి కాన్సెప్ట్ ఎంచుకుని డిఫరెంట్గా ఏదో చేస్తుంటాడని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా ప్రొడ్యూసర్ బాగుంటే ఎన్నో సినిమాలు వస్తాయండి. ప్రొడ్యూసర్ బాగుండేటట్టే ప్రతి టెక్నీషియన్, అంటే ఇండస్ట్రీకి వచ్చే ప్రతి డైరెక్టరు ప్రొడ్యూసర్ బాగుండేటట్టే కథలు రాసుకుని సినిమాలు తీయాలి. ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తే ఫర్దర్గా సినిమాలు వస్తాయి. సినిమాలు వస్తేనే ఆర్టిస్టులకి వేషాలు వచ్చినా, టెక్నీషియన్లకు పని ఉన్నా, ఫర్దర్గా ఏది జరిగినా కూడా మనీ. కాబట్టి ప్రొడ్యూసర్ బాండెడట్ మా రామ్ కుమార్ సినిమా తీసి ఉంటాడని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇంకా అదేవిధంగా ఈ సినిమాలో ఆర్టిస్టులకి చేసిన వీళ్ళు, ఈ అమ్మాయి సాక్షి, ఆ అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఉండాలని, అదేవిధంగా హీరోలుగా చేసిన నలుగురు కుర్రాళ్ళకి కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని. ఇప్పుడు సినిమానికైనా చాలామంది చాలా ఈజీ అనుకుంటున్నారండి, వచ్చేసి ఏదో చేసేద్దాం, లేదంటే ఎంతో కొంత డబ్బులు పెట్టుకుని సినిమా తీసుకుందాం. కాకపోతే అనే టైటిల్ చాలా స్ట్రాంగ్గా బలంగా ఉంది. ఈ సినిమా చేసిన టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి అందరికి పేరు వచ్చి, ప్రొడ్యూసర్స్కి డబ్బులు వచ్చి, మా రామ్ కుమార్ ఇదే లాస్ట్ చిన్న సినిమా, ఇక చేసేది పెద్ద సినిమా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ ఈవినింగ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా శ్రీ మహమ్మాయి ప్రొడక్షన్స్ శ్రీ సంతోషిమా క్రియేషన్స్, చతురశ్రీ సమర్పించు. చతురశ్రీ అంటే మా మనవరాలు, ఆమె పేరు మీద ఈ సినిమాను చేస్తున్నాం. అయితే నాకు మహమ్మాయి సినిమా చేయాలనే ఉద్దేశం ఉండే, ఒక పుస్తకం రాసిన అమ్మవారి పేరు మీద 196 పేజీలతోటి, ఆ చేయాలనే ఉద్దేశంతో అసలు సినిమా రంగానికి ఈ కళామా తల్లి వచ్చాను. అయితే మన రామ్ కుమార్ గారు ఏం చెప్పారంటే, ఫస్ట్ దేవుళ్ళు చేయకూడదు, దేవుళ్ళు చేయకూడదు, మామూలుగా ఇప్పటి సినిమా చేయమని చెప్పాడు. కాబట్టి ఫస్ట్ ఈ సినిమా చేస్తున్నాం. రెండో సినిమా మాత్రం మహమ్మాయి సినిమా ఉంటుంది ఖచ్చితంగా. తర్వాత కూడా అందరి అభిమానం అవన్నీ ఉంటే ఇంకా ముందు చేయగలుగుతాం. ముఖ్యంగా నేను నా వర్క్ వచ్చేసి గోల్డ్ వర్క్ అండి. నాది ఏంటంటే స్వర్ణశిల్పిని నేను. ఇంచుమించు 40 సంవత్సరాలు నేను షాప్ పెట్టి ప్రతి ఐటెం, అంటే ప్రతి వస్తువును శిల్పిగా రూపుదిద్దుతుంటాను. ఇప్పటికీ నేను 42 సంవత్సరాల్లో 6000 మంగళసూత్రాలు చేశాను. ఇప్పటికీ 6000 మంగళసూత్రాలు కూడా అందరూ ఆరోగ్యంగా చాలా బాగున్నారు, పిల్లా పాపలతోటి, సంతోషాలతోటి. అయితే కుల వృత్తిని కాపాడాలనే ఉద్దేశంతో మా అబ్బాయిలు, మా ముగ్గురు అబ్బాయిలను కూడా ఈ బీటెక్ బీకామ్ చదివారు, వాళ్ళని కూడా చదివించి కులవృత్తే చేయాలనే ఉద్దేశంతో. ఎందుకంటే కుల వృత్తులు ఈరోజు కనుమరుగైపోతున్నాయి, కాబట్టి కుల వృత్తులను మనం కాపాడాలనే ఉద్దేశంతో, మనం ఒక 10 మందికి 20 మందికి లైఫ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రంగంలో కళామా తల్లికి వచ్చినాం. ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే, డబ్బులు కావాలి కదా, దేనికైనా డబ్బులు కావాలి.
భూమి తల్లిని అమ్ముకొని కళామాతల్లికి నమ్ముకొని ఇక్కడికి వచ్చాను. నేను కళామాతల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చాను కాబట్టి నాకు అందరూ సహకరిస్తారని, ఇంట్లో మా ఇంట్లో కూడా అందరూ మా నాన్నగారి దీవెనలు. మా నాన్నగారు 50-60 సంవత్సరాల్లో ఊళ్ళో రామాయణం నాటకం వేసి చాలా బ్రహ్మాండంగా చేసినప్పుడు 50-60 సంవత్సరంలో అదే చూసినాను, అదే అనుకుంటా నేను ఆ విధంగా సినిమాకి రావాలని గిట్ట ఉన్నానేమో. మా నాన్నగారు దీవెనలు, మా అమ్మగారు, తర్వాత మా ఫ్యామిలీ, మా భార్య గారు, మా అబ్బాయిలు, కోడళ్ళు, మనమలు, మనవరాలు అందరి సహకారంతో వాళ్ళు వెళ్ళమంటే వెళ్ళి ఈ సినిమాకి వచ్చాను. నేను ఈ సినిమా కూడా నన్ను మంచి కాపాడుతుందని, అక్కడ ఇక్కడ మన గోల్డ్ దాంట్లో ఏ విధంగా అయితే నేను సక్సెస్ అయ్యానో ఇక్కడ కూడా సక్సెస్ అవుతుందని మీరందరి ఆశీర్వాదాలు మనకు ఉంటాయని చెప్పి నేను ఈ విధంగా నేను ప్రతి ఒక్కరికి మన సినిమాలో అందరికీ కొత్త వాళ్ళు అందరికీ అవకాశం ఇచ్చినాము, వాళ్ళు కూడా సద్వినియోగం చేసుకొని ఇంకా ముందు పైకి రావాలనే ఉద్దేశంతో అందరూ బాగుండాలి, మంచి మంచి యాక్షన్ చేసి మంచి మంచి సినిమాలు తీయాలి. సరే, సో అందరికీ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. ముందు మా డైరెక్టర్ రామ్ కుమార్ అన్నకి, అలాగే ప్రొడ్యూసర్ సార్కి, వచ్చిన అతిథులందరికీ నా కళాభివందనాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాకి నేను మ్యూజిక్ డైరెక్షన్ చేశాను. నా పేరు రవి ముల్లకలపల్లి. మంచి సాంగ్స్ ఇచ్చాను, కాకపోతే సిస్టమ్ కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం వల్ల సరిగా వినలేకపోయాము. రామ్ కుమార్ అన్న నాకు చాలా కాలం నుంచి చిరకాల మిత్రుడు. చాలా మంచి సబ్జెక్ట్స్ చేస్తాడు తను. తిన్నామా పడుకున్నామా, తెల్లారిందా, ఆ సినిమా కానుంచి చాలా మంచి సినిమాలు చేశాడు. ఇది ద్రౌపది టైటిల్, చాలా మంచి టైటిల్. కంటెంట్ మాత్రం చాలా బాగా చెప్తారు ఆయన, నాకు తెలుసు, ఎందుకంటే చాలా మంచి మిత్రుడు నాకు. సో ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మా శ్రీ సంతోషి, మా క్రియేషన్స్ వారికి, ప్రొడ్యూసర్ సార్కి, అలాగే రామ్ కుమార్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. అలాగే నటించిన మా హీరోస్ అందరికీ, మా హీరోయిన్ గారికి అందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా మంచి హిట్ కావాలి, ఎందుకంటే ఇవాళ థియేటర్స్ పరిస్థితి చాలా చాలా ఘోరంగా ఉంది. మన సార్ చెప్పారు, అది రియల్. అది ఒక సినిమా హాలుకి వచ్చి చూడాలంటే చాలా చాలా కష్టంగా ఉంది పరిస్థితి. సో మంచి కంటెంట్ ఉంటుంది గ్యారంటీగా. మీరు సినిమా హాల్లో చూడండి, ప్లస్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఇస్తారు నాకు తెలిసి, వాటి కూడా చూడండి. డెఫినెట్గా డోంట్ మిస్ సినిమా, చాలా బాగుంటుంది సినిమా. కంటెంట్ నాకు తెలుసు, అంటే యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా కంటెంట్ చాలా బాగుంది. మనం ఇక్కడ చూసిన ప్రోమోస్ మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి, సినిమా చాలా బాగుంటుంది. తప్పనిసరిగా అందరూ చూసి మా టీంని బ్లెస్ చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మా అన్న సతీష్ కుమార్ అన్న ఒక బిజినెస్ మ్యాన్ అండ్ బిల్డర్ అండ్ సినిమాని ప్రేమించే ఒక మంచి వ్యక్తి. చిన్నపిల్లలకు కూడా మంచి గౌరవం ఇచ్చి మాట్లాడతాడు, మంచి మాటలు చెప్తాడు. తను ఒక సినిమా ప్రేమతో ఒక సినిమా చేశాడు. ఏ సినిమా అంటే బట్టల రామస్వామి బయోపిక్ అని, సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా, చాలా మంచి పేరు వచ్చింది. అలాగే అన్న దింరాజ్ కంటే పెద్ద ప్రొడ్యూసర్ అవుతాడు, ఆ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి అన్నలో. అతను రావడం చాలా 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 అదృష్టం, నిజంగా చెప్పాలంటే నాకు హ్యాపీ, చాలా హ్యాపీ అన్న. థ్యాంక్ యూ అంత దూరం నుంచి వచ్చినందుకు, థ్యాంక్ యూ అన్న. చాలామందికి చెప్పాం కానీ రాలేదు, ఈ వర్షాలకు భయపడి దూరం ఉందనేసి భయపడి రాలేదు. సరే, అందరికి కూడా థ్యాంక్ చెప్తున్నాను. ఇక సినిమా విషయానికి వస్తే, శ్రీశ్రీ మహమ్మాయి ప్రొడక్షన్స్ ద్రౌపది, అయితే అంత కొత్తవంతో చేశారండి సినిమా. నిజంగా చెప్పాలంటే మంచి ప్రయోగం, ఇది మంచి కాన్సెప్ట్. సాంగ్స్ కూడా ఎక్కడ రాజీ పడకుండా రామోజీ ఫిల్మ్ సిటీలో చేశాము. అలాగే జగిత్యాల దగ్గర లక్ష్మీదేవిపల్లిలో గ్రామంలో ఒక సాంగ్ చేశామండి. మ్యూజిక్ డైరెక్టర్ రవి గారు అండ్ జయసూర్య ఇద్దరు కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారు. నాకు రవి గారు ఎప్పుడు మొదటి నుంచి పరిచయం, మంచి సాంగ్స్ ఇస్తాడు, అతను చాలా మంచి టాలెంటెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా ప్రొడ్యూసర్ గారికి చెప్పాలంటే, ఎక్కడ కూడా రాజీ పడకుండా నేను ఏది అడిగినా కూడా ప్రొవైడ్ చేశారు, కోఆపరేట్ చేశారు. నిజంగా తనకు కూడా థ్యాంక్ చెప్తున్నాను. ఈ సినిమా తనకు కూడా మంచి సినిమాగా పేరు వచ్చి, డబ్బులు వచ్చి మంచి పేరు రావాలి, బ్యానర్ కూడా మంచి పేరు రావాలి. అలాగే నాకు కూడా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఎలాగో
आलरे चाल सिंह अंत मंच आड़ी आदरी अने को अलागे निजा चेपाले वन मेन आर्मी पे हीरोइन साक्षि आमा निजा चेपाले इंत क्यार्टर बरव क्यार्टर ऐक्चुअल द्रौपदी अंत चाल बरव क्यार्टर अम्मा फस्ट सिम आईना चाल बे अंदर मेपिंदे अम्मा चाल थैंक चुना मंच हिट पाटल का म्यूजि हिट मंच पेर रही को इकड़की विचे पेदल की मीडिया वारी प्रेक्षक नमस्कार अबाउट द्रौपदी ऐम वेरी 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 थैंकफुल इक्कड़ वरकू वस्तुंदनी नेनु एक्सपेक्ट चेयलेदु एंड नन्नु इक्कड़ वरकू तीसुकोच्चारु नन्नु बागा चूपिंचारु मा डायरेक्टर गारु एंड नाकेम मात्लाडालो कूडा अर्थं कावट्लेदु अंत संतोषंगा उंदी एंड इंदुलो ई मूवीलो सांग्स चाला बागा वच्चायि स्टोरी कूडा चाला बागुंटुंदी कॉन्सेप्ट कूडा चाला बागुंटुंदी మీరందరూ తప్పకుండా థియేటర్ కి వెళ్లి చూడాలి మీ అందరి ముందు ఇలా మాట్లాడుతున్నానంటే కారణం మా డైరెక్టర్ రామ్ కుమార్ గారు థాంక్యూ సో మచ్ సర్ అండ్ ప్రొడ్యూసర్ బ్రహ్మచారి గారి కూడా థాంక్యూ సో మచ్